ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేది నిరాదం కాదు. ప్రియతో ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా అనేది ఈరోజు విద్యాపరంగా అందరి కూడా సాధికారితమై పడుతున్న ముందు చేయాలి. మరి అదేవిధంగా సామాజిక ఆర్థిక పరంగా కూడా మరి ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి కూడా మరి సామాజిక సాధికారిత వాళ్ళకి అందించాలి. మరి అదేవిధంగా సాధికారిత వైపు ముందుకు నడిపించాలి అని చెప్పి ఆలోచించి మరి అందరి ప్రియతమైన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ సుభాష్ జగన్మోహన్ గారు మరి ఈరోజు విద్యాపరంగా చూసుకుంటే అనేక విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు 76 అందుకే నీలాంటి ధన్యవాదాలు. మరి కాసేపట్లోనే మన ప్రియతమ నాయకులు మరి అంజద్ బాషా సార్ గారు, అలాగే నందిగామ సురేష్ సార్ గారు, అలాగే మరి మిథునెడ్డి సార్ గారు, అలాగే చేస్తున్నారు అందరు కూడా ఒక్కసారి ఏదో ఒక నాయకుడు ఇంటి ముందు చేతులు కట్టుకొని కావాలని ఇల్లు కాలు ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఎప్పుడుగా మీ అన్నగా జగన్ రాజ్యసభ సభ్యులు గాని ఈరోజు డిప్యూటీ సీఎం గా అంజద్ బాషాని గాని మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా, లేకపోతే 2024లో జగన్ అన్నకి ఏమన్నా చిన్న పొరపాటు చేసి వెనక్కి వెళ్ళి మీకు అని మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది. అలా కాకుండా ఎంత దూరమైనా పోతారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నచ్చి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ